హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సూపర్ మార్కెట్స్ అంటే ఒకప్పుడు డబ్బున్న వాళ్ళు మాత్రమే కొనుక్కునే షాప్. కానీ ఈ సూపర్ మార్కెట్స్లోకి రిలయన్స్, బిగ్ బజార్, మెయిన్లీ డీమార్ట్ లాంటివి ఎంటర్ అయ్యి ఈ సూపర్ మార్కెట్స్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా యూజ్ అయ్యే విధంగా మార్చారు. వీటన్నింటిలో డీమార్ట్ బాగా సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. దీనికి గల కారణం ధర చాలా తక్కువ. దీనివల్లనే ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, ఇంకా రిచ్ ఫ్యామిలీస్ కూడా ఇది చాలా ఫేవరెట్ అయిపోయింది. ఎందుకంటే డీమార్ట్లో ధరలు తక్కువగా ఉంటాయి కాబట్టి. అంటే ఒక ప్రోడక్ట్ మీద ఉన్న ఎంఆర్పి కంటే ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇది ఎలా సాధ్యం? డీమార్ట్ అంత ప్రైజ్కి అమ్మి లాభాలు ఎలా పొందుతుంది? కేవలం 300 బ్రాంచ్లు ఉన్న డీమార్ట్ పెద్ద పెద్ద కంపెనీలకి ఎలా పోటీ ఇస్తుంది? టాపిక్లోకి వెళ్ళబోయే ముందుగా మన తెలుగు గెలాక్సీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ యొక్క సపోర్ట్ ఉంటే నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను. దయచేసి మన తెలుగు గెలాక్సీ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. డీమార్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మహారాష్ట్రలో 2 స్టోర్స్తో స్టార్ట్ అయింది. డీమార్ట్ జర్నీ అప్పటి నుంచి ఎక్స్పెండ్ చేసుకుంటూ ప్రజెంట్ 14 రాష్ట్రాల్లో 300 డీమార్ట్ స్టోర్స్ ఉన్నాయి. ఇంకా డీమార్ట్లో 10,713 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ అండ్ 58,597 మంది అన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అంతే, డీమార్ట్ 70,000 మందికి ఉద్యోగం కల్పిస్తుంది. మీరు అనుకోవచ్చు జస్ట్ 300 స్టోర్స్ మాత్రమే అని. కానీ ఈ 300 స్టోర్స్ జనరేట్ చేసే రెవెన్యూ చూస్తే షాక్ అవుతారు. ఇప్పుడు 2014-15 నాటికి డీమార్ట్ యొక్క స్టేట్ చూస్తే ఆ ఇయర్ డీమార్ట్ 211 క్రోస్ జనరేట్ చేసింది. అప్పుడు రిలయన్స్ 159 క్రోస్, అంటే డీమార్ట్ కన్నా తక్కువ. ఇంకా 2020-21 నాటికి డీమార్ట్ యొక్క రెవెన్యూ 5218 క్రోస్ అండ్ బిజినెస్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ ప్రకారం త్వరలో డీమార్ట్ 2 ట్రిలియన్ రూపీ కంపెనీగా ఎదబోతుంది. చూసారా ఫ్రెండ్స్, జస్ట్ 8 ఇయర్స్లో 211 క్రోస్ నుండి 5000 క్రోస్ వరకు వెళ్ళింది. ఇంకా ఇది 200 నుండి 2 ట్రిలియన్గా మారిపోతుంది. అంటే డీమార్ట్ ఏ రేంజ్లో సక్సెస్ అయ్యిందో. ఈ సక్సెస్కి కారణం లో ప్రైస్. కానీ ఉన్న ప్రైస్లో అమ్మితేనే ప్రాఫిట్ రావడం కష్టం. కానీ తక్కువ ప్రైస్కి అమ్మి డీమార్ట్ ప్రాఫిట్ ఎలా గెయిన్ చేస్తుంది? ఈ డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఈ ప్రాఫిట్ వెనుక డీమార్ట్ ఫౌండర్ అయిన రాధాకృష్ణ రమాని యొక్క రీసెర్చ్ అండ్ 3 మెయిన్ స్ట్రాటజీస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ స్ట్రాటజీ చీప్లీ మేనేజబుల్ స్టోర్స్. డీమార్ట్ స్టార్ట్ చేయకముందు డీమార్ట్ ఫౌండర్ అయిన రాధాకృష్ణ అండ్ తన ఫ్రెండ్స్తో కలిసి వాల్మార్ట్ స్టోర్స్లో ఎక్కువగా తిరిగేవారు. వీరు తిరిగేది షాపింగ్ కోసం కాదు. అసలు వాల్మార్ట్ని ఎలా ఆపరేట్ చేస్తున్నారు, అసలు దాని వెనుకున్న సక్సెస్ సీక్రెట్స్ ఏంటో అని తెలుసుకోవడానికి చాలా ఎక్కువగా తిరిగేవారు. రాధాకృష్ణ కస్టమర్స్ ఏ ప్రోడక్ట్ ఎక్కువగా కొంటున్నారు, వేటి కోసం ఎక్కువగా వస్తున్నారు, ఇలా కస్టమర్స్ యొక్క మైండ్ సెట్ బాగా అబ్జర్వ్ చేశాడు. ఇవన్నీ అబ్జర్వ్ చేయడంతో పాటు డీమార్ట్ ఫౌండర్ అయిన రాధాకృష్ణ ఒకటి అనుకున్నారు. వాల్మార్ట్ ఫౌండర్ అయిన శ్యామ్ సెట్ చేసిన రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా తను పెట్టే డీమార్ట్లో అప్లై చేయాలనుకున్నాడు. సో అందుకే డీమార్ట్లో క్లాత్స్, ఫుడ్, హౌస్ హోల్డ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, గోల్డ్ కానీ ఇలాంటివి ఎక్కువ ప్రైస్ ఉండే ఐటమ్స్ ఉండవు. ఎందుకంటే అవి ఉంటే వాటికి సెక్యూరిటీని పెంచాలి. దీనివల్ల వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది వాళ్ళ ప్రోడక్ట్ ఇయర్ మొత్తం సేల్ అవుతుందని. మెయిన్గా హౌస్ హోల్డ్ అండ్ ఫుడ్ కాబట్టి తక్కువ స్టాఫ్ అపాయింట్ చేసుకుంటే చాలు. సో ఇవన్నీ చేసి స్టోర్స్ని చీప్గా రన్ చేసి మిలియన్ డబ్బులను సేవ్ చేసి ఆ డబ్బులను ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ అండ్ ఆఫర్ రూపంలో కస్టమర్స్కి ఇస్తారు. సో దీనివల్ల ఎక్కువ శాతం కస్టమర్స్ పెరుగుతారు, ప్రాఫిట్ పెరుగుతుంది. సెకండ్ స్ట్రాటజీ పే ఓన్ రిపీట్. వాల్మార్ట్ నుండి రాధాకృష్ణ నేర్చుకునే ఇంకో మెయిన్ థింగ్ షాప్ను కొనే మెథడాలజీ. మీరు గమనిస్తే డీమార్ట్ యొక్క స్టోర్స్లో 90% డైరెక్ట్గా ఓన్ చేసుకున్న స్టోర్స్, ఇంకా మిగతా 10% 30 ఇయర్స్కి రెంట్ తీసుకున్నవి. వీటికోసం డీమార్ట్ 23 బిలియన్ రూపీస్ ఖర్చు పెడుతుంది. చాలా పెద్ద అమౌంట్ అనిపిస్తుంది కదా, కానీ ఈ మనీని చాలా తెలివిగా ఖర్చు పెడుతుంది డీమార్ట్. షాప్స్ అన్నింటినీ మెట్రో స్టేషన్స్ దగ్గరకు ఉంటుంది. ఇక్కడే ఎందుకు ఉంటుందంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కొంచెం మీడియంలో ఉంటుంది అండ్ మెయిన్ పార్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ఈ ఏరియాలోనే ఎక్కువగా ఉంటారు. వాళ్ళ కోసం ఇలాంటి ప్లేసెస్లో డీమార్ట్లను పెట్టారు. అంతేకాదు 5 కిలోమీటర్స్ దూరంలో మరో డీమార్ట్ పెట్టే ప్లాన్ కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చింది. అలా ఎందుకు పెట్టారంటే ఒకవేళ ఇక్కడ ఉన్న డీమార్ట్లో రద్దీగా ఉంటే 5 కిలోమీటర్ దూరంలో ఉన్న మరో డీమార్ట్కి సులువుగా వెళ్ళడానికి పెట్టారు. ఇక్కడ అన్నింటికంటే మెయిన్ పాయింట్ డీమార్ట్ స్టోర్స్ని కొనేసింది. ఎవ్రీ ఇయర్ రెంట్ కట్టాలనే తలపు ఉండదు. సో చాలా మనీ సేవ్ అవుతుంది అండ్ అది చీప్ అండ్ డిస్కౌంట్స్కి దారితీస్తుంది. థర్డ్ స్ట్రాటజీ స్టోర్ రీసెల్లింగ్. ఒకవేళ స్టోర్ సరిగా రన్ అవ్వకపోతే డీమార్ట్ ఆ స్టోర్స్ని అమ్మి వారు ఖర్చు పెట్టిన మనీని వెనక్కి తెచ్చుకుంటుంది. రీటైల్ మార్కెట్ మెయిన్గా అప్పు మీద రన్ అవుతుంది. ఎంత పెద్ద కంపెనీ అయినా గూడ్స్కి మనీ ఒకేసారి పే చేయలేదు. డీమార్ట్ కూడా అదే పద్ధతిని ఫాలో అవుతుంది. కానీ మిగతా వాటికి వారు తెచ్చుకున్న గూడ్స్ యొక్క అప్పు క్లియర్ చేయడానికి నెలల సమయం పడుతుంది. కానీ డీమార్ట్ మాత్రం 10-15 డేస్లో క్లియర్ చేస్తుంది. దీనివల్ల డీమార్ట్కి రీటైలర్స్ అండ్ సప్లయర్స్తో దీనికి మంచి రిలేషన్షిప్ ఏర్పడుతుంది.
సో దీనివల్ల డీమార్ట్కి గూడ్స్ అండ్ సప్లైస్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. రీటైలర్స్ అండ్ సప్లయర్స్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే డీమార్ట్కి సరుకు టైంకి అవైలబుల్తో ఉండడంతో పాటు డిస్కౌంట్స్ కూడా బాగా వస్తాయి. అండ్ ఈ విధంగా కస్టమర్స్ డిస్కౌంట్స్కి దారితీస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మీరు ఎంతవరకు ఈ వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మన తెలుగు గెలాక్సీ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన తెలుగు గెలాక్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేశారంటే నాకు ఇంకా మంచి వీడియో చేయడానికి మోటివేటెడ్గా అనిపిస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ స్ట్రాటజీస్తో పాటు రాధాకృష్ణ గారి ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ డీమార్ట్ గ్రోత్కి బాగా దారితీసింది. మీరు గమనిస్తే ఈ స్ట్రాటజీస్ అన్నీ లాంగ్ టర్మ్ గ్రోత్ కోసమే. ఫ్యూచర్లో కూడా సూపర్ మార్కెట్ బిజినెస్లో డీమార్ట్ మిగతా కంపెనీస్కి గట్టి పోటీ ఇస్తుంది. రాధాకృష్ణ చాలా సింపుల్ అండ్ లాజికల్ ఐడియాతో డీమార్ట్ని స్టార్ట్ చేశాడు. అది ఏంటంటే, ఈ ప్రపంచంలో రిచ్ పీపుల్స్ తక్కువ, పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా ఉన్నారు, వాళ్ళని బేస్ చేసుకునే డీమార్ట్ని స్టార్ట్ చేశాడు. అండ్ అది సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు రీటైల్ ప్రపంచంలో డీమార్ట్ ఒక రాజుగా మారింది. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే మన తెలుగు గెలాక్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో నేను మీ ముందుకు రావడానికి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.